వస్తారు అని చెప్పి పక్క దేశాల నుంచి తీసుకొచ్చినప్పుడే గా నువ్వు లెజెనో అని సెట్ చేసుకుని నువ్వు చక్కగా కడుపులు చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన స్టేజ్ కి తీసుకొచ్చావు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలకు గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పాలా గౌరవం గురించి ఆ రోజు నేను చేస్తున్న ఉద్యమాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదా అనుకున్నాను తర్వాత తర్వాత అర్థమైంది నీ మసాజులు నీ లెజెనోవా సెట్టింగ్లు అలాగే ఫారినర్ అమ్మాయిల సెట్టింగ్లు పంజాబీ అమ్మాయిల సెట్టింగ్లు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా నీతో ఎవరు పక్కన పని చేసినా కూడా పక్కలోకి వేసుకునే దుర్మార్గమైన గుణం నీకు ఉందని చెప్పేసి తర్వాత తర్వాత అర్థమైంది అందుకే కదా నేను సాక్షాత్తు ఏబిఎన్ టీవీలో నీ పూనమ్ కౌరుకి సంబంధించి ఒక ఏమంటారు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని నేను అన్నప్పుడు నెక్స్ట్ డే ఏం చేసావు నువ్వు వచ్చావు ఫిలిం ఛాంబర్ కి వచ్చి ఏబిఎన్ కార్ల మీద రాళ్ళు వేసి కొట్టించావు ఎందుకు ఏబిఎన్ నే ఎందుకు టార్గెట్ చేసావు ఆ రోజు పెన్ డ్రైవ్ ఉందని వాళ్ళ అమ్మని తిట్టినందుకు అక్కడ ప్రాబ్లం కాదు అడ్డం పెట్టుకున్నది మా అమ్మని తిట్టాడు అని కానీ రీజన్ వచ్చి పూనమ్ కౌర్ది మీరు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నేను సేమ్ శారీలో ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక్కసారి చూడండి పూనమ్ది నాకు వాయిస్ రికార్డులు ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంది మాకు టైం వస్తుంది అని చెప్పి పూనమ్ అని మెన్షన్ చేశాను నాకు తెలీదు అది టైం వచ్చింది ఆడియోలన్నీ రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత జరగాల్సిన పంటంతా జరిగింది అయినా కానీ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో నన్ను చాలా తక్కువ అంచనా వేసావు ఏం చేస్తావో చేయి నీకన్నా మొండిని నేను నీకన్నా జగ్గ మొండిని నా గురించి నా పవర్ గురించి ఒక లేడీ పవర్ గురించి మాట్లాడతావు కదా నువ్వు చేసేది అమ్మవారి పూజ అయితే నేను కూడా అమ్మవారినే పూజ చేస్తా నేను కూడా ఆది పరాశక్తిని నువ్వు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో అవి శాపాలై నీ తాసుపాముల్లాగా చుట్టుకుని నీ రాజకీయం కానీ నీ సినిమాలు కానీ ఏ విధంగా నువ్వు పైకొస్తావు అని చెప్పేసి ఆడపిల్లలందరి తరపు నుంచి నీ ద్వారా బాధితులు అయిపోయిన ఆడపిల్లలందరి తరపు నుంచి ఈరోజు నీ శాపం కానీ లేకపోతే నేను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ నువ్వు ఈ వీటికి సమాధానం చెప్పవు